హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో మోడల్ జూబ్లీ మార్కెట్ను ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మేయర్ గుండా ప్రకాష్రావు ప్రారంభించారు. సీఎం ఆదేశానుసారం ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్పతి పమేళ అధికారులు పాల్గొన్నారు. కరోనా టైంలో ఒంగుడు కొంచెం నీళ్ళు పోసినట్టు చేయండి, తర్వాత అన్నా తెలియ నర్సింగ్ తెలియదు మేడం గారు. ఉండటం లేదనే విషయం గమనించాలే. వారు తప్పనిసరిగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్లో వారు షాప్స్ను ఓపెన్ చేసుకుంటేనే వారికి ఆ ఫెసిలిటీ ఉంటుంది తప్ప, లేకపోతే మాత్రం వారికి రాదు. ఇప్పుడు రాకపోవడం కాదు, భవిష్యత్తులో కూడా వారికి ఆ సహకారం లభించదు అనే విషయం కూడా ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అందరి సహకార్యార్థమే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో కమిషనర్ గారి కృషితో అందరం కూడా దీంట్లో డెవలప్ చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీని ప్రయోజనాలు పొందాలి అనే విషయం మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి ఏదైతే మంచి కార్యక్రమాలను ప్రజల తోడ్పాటు కూడా అవసరమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. చేత ఈ చారిత్రాత్మక నగరానికి కాజ్పేట ఒక ముఖద్వారం. ఈ కాజ్పేట ప్రాంతం అంతా కూడా గత కొన్నేళ్ల నుంచి నిర్లక్ష్యం కావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని ఈ కాజ్పేట ప్రాంతాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆలోచనతోని ఇప్పటికే కాజ్పేటలో ఉన్నటువంటి మరి ఒక హెరిటేజ్. కరోనా కట్టడి కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ ఎస్ఐ రాజేష్ మండలంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కిమ్స్ హాస్పిటల్లో మెయిన్ గేట్ వద్ద మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోతన్పల్లిలో తడి పొడి చెత్తపై సర్పంచ్ సంతోష సిద్ధిరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. తడి పొడి చెత్త విడివిడిగా సేకరించి కాంపోస్ట్ ఎరువు తయారు చేసి వ్యవసాయానికి ఉపయోగించాలన్నారు. అనంతరం గ్రామంలో మహిళతో కలిసి ర్యాలీ తీసి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి కల్పన, సొసైటీ డైరెక్టర్ అండ్ టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు సిద్ధిరాములు, కోఆప్షన్ సభ్యులు జుహేది, టీఆర్ఎస్ మండల నాయకులు హరిప్రసాద్, అంగన్వాడీ కార్యకర్త సిద్ధమ్మ, లలిత, ఆశా కార్యకర్త సమత హాజరయ్యారు. చేగుంట మండలం పోతన్పల్లి గ్రామంలో ఈరోజు తడి చెత్త పొడి చెత్త పైన అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. గ్రామంలోని మహిళలందరినీ సమావేశం మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ తడి చెత్త అనేది ఏంటి, పొడి చెత్త ఏందనేది వివరించడం జరిగింది. తడి చెత్త అనగా మిగిలిన అన్నము, కూరగాయలు, టీ పౌడరు అలాంటి భూమిలో కరిగే ప్రతి పదార్థాన్ని తడి చెత్త కింద వేయవలసిందిగా సూచించడం జరిగింది. అలాగే మరి పొడి చెత్త కింద గాజులు, పెంకులు, బ్లేడ్లు, ఇంకా భూమిలో కరగని ప్లాస్టిక్ పదార్థాలు అలాంటి వాటిని అన్నిటినీ పొడి చెత్తగా వేరు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన సదస్సు నిర్వహించడం అనేది ఎస్ఏజీ మహిళ అందరితోటి సిఏ, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్, ఆశా వర్కర్, ఏఎన్ఎం
మహిళా గ్రూప్ సభ్యులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేసి తడిచెత్త పొడి చెత్త గురించి వారికి అవగాహన కల్పించాలనేది. తడిచెత్త భూమిలకు కులిపోయి పదార్థాలన్నింటినీ తడిచెత్తగా, కుళ్ళని పదార్థాలన్నింటినీ పొడి చెత్తగా చేసి కులిన పదార్థాలు భూమిలో ఎవరిదైతే కరుగుతుందో దాన్ని అంతా వర్మి కంపోస్ట్కి తయారు చేస్తున్నాం. ఇక్కడే మన గ్రామంలోనే పోతన్పల్లి గ్రామంలోనే సెగ్రిగేషన్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెగ్రిగేషన్ షెడ్లో భూమిలో కరిగిపోయిన అంతా కూడా వర్మి కంపోస్ట్ తయారు చేసి ఎరువుగా వాడుతున్నాం. మిగిలిన ప్లాస్టిక్ అయితే ఏదైతే ఉందో దాన్ని రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది. ఇదే అవగాహన కల్పించి ర్యాలీ చేయడం కూడా జరిగింది. గ్రామంలో అందరికీ ఇల్లు తిరిగి చెప్పడం జరుగుతుంది. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో టీడీపీ నాయకుడు సోంపల్లి నాగభూషణం, కోటపల్లి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి మాస్కులు, చేతి గ్లౌజులు పంపిణీ చేశారు. కరోనా కల్లోలంలో కూడా నిరంతరం ప్రజలకు వార్తలు చేరవేసిన విలేకరుల సేవలు అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జింకమూర్తి సురేష్ గోపి, నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు బాబు, మల్లికార్జున రవి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలనే గడగడాల్సిన కరోనా వైరస్ తరిమికొట్టాలంటే మనము మాస్కులు, శానిటైజర్లు వాడడం చాలా ముఖ్యము. అందులో భాగంగా ఈ పత్రికా విలేకరులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పూర్తిగా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే అవసరం కాబట్టి ఈరోజు మా వంతు శానిటైజర్లు, మాస్కులు పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు కూడా అందించడం జరుగుతుంది. నిత్యం ప్రజల్లోనే ఉంటూ మరి కరోనా వైరస్ ఎప్పుడు వస్తుందో తెలుసు, ఎక్కడ పోతుందో తెలుసు, మళ్ళీ ప్రజలకు కూడా అందరికీ తెలుసు, మళ్ళీ విలేకరులకు మొత్తం వ్యవస్థకే తెలుసు కాబట్టి అందరికీ కరోనా వస్తుంది అయినా కూడా ప్రజలను మనం కాపాడాలి, ప్రజలకు సలహాలు ఇవ్వాలి, ప్రజల గురించి ప్రభుత్వం తెలాలనే ఉద్దేశంతో విలేకరులు నిత్యము ప్రజల్లో పోతూ అక్కడ ఉన్నటువంటి వార్తలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ మళ్ళీ అక్కడ రావాల్సిన ప్రజలకు ఏదైతే రావాలో అవన్నీ వచ్చే విధంగా చేస్తున్నటువంటి పత్రికా సోదరులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడు కూడా మనం పూర్తిగా దూరం పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలి, బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకుని కరోనా వైరస్ తరిమేకి బాగుంటుంది. అందుకే పత్రికా విలేకరులు, పోలీస్ శాఖ సిబ్బంది అందరూ కూడా ప్రజలు కూడా చెప్పినట్టు పూర్తి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ కరోనా వైరస్ తరిమి కొట్టేంత వరకు ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ స్టాఫ్కు నా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ సేవలు మరవలేనివి, ఇంకా వాళ్ళు ప్రజలే కోరుతూనే ఉంటారు, పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం యువ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు జన్మదిన వేడుకలను మెళియపుట్టి మండలంలో ఎంజీఆర్ యువజన సభ్యులు ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా వేణుగోపాల స్వామి ఆలయంలో ఎంజీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎంజీఆర్ చేస్తున్న సేవల కార్యక్రమాల్లో నియోజకవర్గ యువతలో మంచి చైతన్యం తీసుకొచ్చాయన్నారు. ఈ కార్యక్రమం బస్వ పరమేశ్ రెడ్డి, రమేష్ బరోడా, ఆశీర్వాదం దినేష్, రాకేష్, ప్రేమ్, వసంత్, వాసురెడ్డి పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే ఎంజీఆర్ సార్. ఒక్కనా ఫోన్ చెప్పనా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఎంజీఆర్ సార్. హ్యాపీ బర్త్డే ఎంజీఆర్ సార్. జై ఎంజీఆర్. జై జై ఎంజీఆర్. సరే, ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి కారణాలు ఏంటి? ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏమంటే మెలియపుట్టికి ఎంతో సేవలు అందించిన మన ఎంజీఆర్ గోవింద్ గారు, అలాగే రక్త శిబిరం వల్ల అతను యూత్కి ఎంతో ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా అందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. స్కూల్ ఆలయంలో
అభిషేకాలు కూడా చేయించాము. అతను ఎల్లవేళ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని మరీ మరీ కోరుతాము. ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని మరీ మరీ ఆశించుకుంటూ మిలియపుట్టి తరఫున మేము తెలియజేసుకుంటాం. వరంగల్ కొత్తవాడలో గాదం కట్టయ్య, ఊదమ్మ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంబంధించిన భూమి వరంగల్ రూరల్ జిల్లా చిన్నారావుపేటలో ఉంది. అయితే భూ వివాదాల విషయంలో ఎంఆర్ఓ భూ కబ్జాదారును సహకరిస్తూ తమకు బెదిరింపులు గురి చేసిన వృద్ధ దంపతులు వాపోతున్నారు. వెంటనే ఎంఆర్ఓ భూ కబ్జాదారునిపై చర్యలు తీసుకోవడంతో కలెక్టర్ కార్యాలయంకు బయలుదేరారు. భూ కబ్జాదారుడు ఎంఆర్ఓ వద్ద నుండి తమ భూమికి సంబంధించిన పాస్బుక్లు ఇప్పించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు కోరుతున్నారు. అసలు నాడు భూమి కదా, కొద్దిగా లేటుగా వస్తాయట సార్. అట్లా చూద్దాం ఊకున్నాం సార్. ఊకున్నాక మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరం అవుతుంది సార్. అందరికి ఇచ్చిండు, మాకు ఇవ్వలే, మా పక్క వాళ్ళందరికి ఇచ్చిండు, ఒక మాకే ఇవ్వాలి. ఏమని అంటే సెటిల్మెంట్ చేద్దామంటాం సార్. బీఆర్ఓ ఎంఆర్ఓ గిర్దవారి సెటిల్మెంట్ చేస్తాడు, వాళ్ళతో మాకు ఎంతో కొంత పైసలు ఇప్పిస్తాడు సార్. ఇక్కడికి పోయి వాళ్ళతో ఫోన్ చేస్తాడు, ఎవరితో ఫోన్ చేస్తారు వీళ్ళు? మండలంలో ఉన్న వాళ్ళు, వాళ్ళు నౌకరు చేసేటోళ్ళు, నౌకరు చేసుకొని న్యాయబద్ధంగా చేయండి. మా పరిస్థితులు మాకు చేయమంటే అది చేయకుండా మీరు అమ్ముకోండి, లేకపోతే మీకు పైసలు ఇప్పిస్తాము. ఎంత అడుగుతో అడుగు, పోయి ముచ్చట అని చెప్పుకున్నాం. మమ్మల్ని కోసేపెట్టారు సార్. మేము భరించలేక మేము ఆత్మహత్య చేసుకున్నాం. పురుల మందు డబ్బాలు తెచ్చుకున్నాం సార్. తాగి చట్టం అని వాళ్ళ పేర్లు రాసినాం దీని మీద, వ్యక్తుల మీద రాసినాము. ఇంకా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద గవర్నమెంట్ చర్య తీసుకుంటాం, పర్వాలేదు. లేకపోతే మాత్రం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఆత్మహత్య చేసుకుంటానికి బయలుదేరాం సార్. పాపాయిపల్లె శివారులో పాపా చిత్రపేట మండలం పాపాయిపల్లె శివారులో 4 ఎకరాల 23 భూమి ఉంది సార్. ఆ భూమిని 20 ఏళ్ళ చేసుకున్నారా సార్? మధ్యలో ఒక గౌరు వచ్చి పక్క ఉన్నోడు అమ్ము అని మమ్మల్ని బెల్ చేయడము చేయడం చేసింది సార్. అయినా మేము భూమి వెళ్ళకుండా చుట్టుకుంటాము. చుట్టుకుంటా అంటే చూడాలంటే సరి తాగుబోయించి మమ్మల్ని కొట్టుకుని మొదలు పెడతాం సార్. మేము చుట్టుకోకుండా చెప్తాను. మేము ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే ఎంఆర్ఓ సువాగిన అనేది నేరం ఉండే ఆమె ఏం చేసింది, అది గవర్నమెంట్ భూమి, మేము హక్కు అడ్వైజ్ చేసుకుంటాము, మీకు సంబంధం లేదు పోవాలని మమ్మల్ని ఎల్లగొట్టాడు సార్. మమ్మల్ని ఎల్లగొట్టాడు. ఎల్లగొట్టా కానీ చెల్లి ఇక తిరుగుడే తిరుగుడు అన్ని మండలానికి అదానికి దీనికి ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరికి కడియం సిరియేటప్పుడు హోంమంత్రి ఉండే అక్కడికి మొత్తం తిరిగి ఆశిస్తాను సార్. మేము మాకు ఆశిస్తాం. మేము తెలిసే వ్యక్తి నాగయ్య పుడిగే నాగయ్య పాపయ్యపేట గ్రామం వాసుడు తండ్రి ఐలయ్య. వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు 5-6 ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని 2 సార్లు కొట్టినారు. వీడియో ఏం లేదు సార్, నా భూమి నాకు కావాలి. వీళ్ళు పట్టాలు ఇస్తే మాకు పోలీసు రక్షణ ఇస్తే మాది మేము చుట్టుకుంటాం సార్. మా భూమి మాకు కావాలి. మేమైతే విజ్ఞానికి ఆది భూమి వీని భూమి అయితే అడుగుతలేము సార్. మా భూమి మాకు మేము 2000 కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన 72 గనుల సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మద్దతు తెలిపింది. ఈ సమ్మె కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో సింగరేణి బొగ్గు గనులు ఒక రోజుకు సుమారు 20 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విరమించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేరే ఎన్ని గంటల సమ్మెన్ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే కార్మిక సంఘాల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మికుల ఐక్యత వికారాబాద్ జిల్లా ముజాహిద్పూర్లో పోలీసుల ఆధ్వర్యంలో అర్థహార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగె డిఎస్పీ శ్రీనివాస్, సిఐ లక్ష్మణ్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ వెంకటేశం హాజరయ్యారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ చంద్రభూపాల్, నాయకులు షమీర్, అంజలయ్య, అనంతయ్య, చంద్రయ్య, కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం జరుగు తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరంలో లీడ్ కాప్ చర్మ కార్మికుల కోసం మొబైల్ వాహనాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో సీఎం జగన్మోహన్ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం తర్వాత కొంచెం రైట్ ఓకే మనకి ఖాళీలో ఉండి కానీ సిఆర్పి వాళ్ళు కూడా ఒకసారి ఏంటంట ఏంటమ్మా పక్క దగ్గర నువ్వు కదా పెద్దలు చదివి. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా వంజిరేట్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టా సురేష్, 108 సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. Okay.
తప్పు చేస్తే వాళ్ళందరూ క్లారిటీ పడతారు. మాకు మినిమం 2 మినిట్స్ కావాలండి బయట. మీరు దగ్గర జరగండి అమ్మ, కొంచెం డాక్టర్గా దగ్గర జరగండి. అరే వర్దీ రేటు చెప్పండి, మీరు కూడా కనిపించాల. ఆగండి ఆగండి, మీరు చెప్పినప్పుడు చేద్దరు కానీ జెండా జాతి జెండా ఇది దేశానికి రాష్ట్రానికి అవసరం. సింబల్ పెట్టారు సార్, చేతితో పట్టుకోండి మరది పెట్టే రైట్ మామూలుగా పట్టుకోండి మీరు. అనంతపురం జిల్లా కదిర్లో కార్మికులు ఏఐటీయూసీ సిబిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఎన్పీ కుంటా సోలార్ వద్ద గత 5 ఏళ్ల నుండి పనిచేస్తున్న పుల్లయ్య, ముబారక్, వినోద్ కుమార్లు తొలగించి జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని విధుల్లోకి చేర్చుకుని జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కర్ణాటక తెలీదు సెక్యూరిటీ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నాము. గార్డులుగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మాకు వచ్చేసి టాటా పవర్ సోలార్ కంపెనీ కాంట్రాక్టు సురభి సెక్యూరిటీ సర్వీసెస్. అందులో మేము 5 వర్షం డ్యూటీ చేస్తున్నాము. ఈరోజు మమ్మల్ని విధులించి ఎందుకు తొలగిస్తున్నారు అంటే దానికి కారణం నానార్లు ఏవేవో చెప్తున్నారు. అది వాటిలో వాస్తవం లేదు. నిజం ఏదైనా నిరూపించి కావాల్సి మాకు నిజంగా మాకు బాగాలేదు. కానీ ఇలాంటి ముందు ముందు ఎటువంటి గాడులు ఎక్కువ జరగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. గత 4 ఇయర్స్ నుంచి సూపర్వైజర్గా మా పిల్లలు సార్ వర్క్ చేస్తున్నారు. మేము సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉంటాం. టాటా పవర్ సోలార్ సర్వీస్ సర్వీస్ ఏం రీజన్ లేకుండానే ఎక్కువ చేస్తున్నారు సార్. రీజన్ అడిగితే చెప్పడం లేదు. ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు సార్. ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏం సార్ రీజన్ చేస్తున్నారంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగితే కదా మీకు రీజన్ చెప్పాలి. మేము రీజన్ చెప్పే వరకు ఫోన్ పెట్టరా మీరు అని చెప్తున్నారు సార్. కాకపోతే మళ్ళీ ఒక నెలలో మీ కలిసి పక్కన కలిసి చూస్తాము అంటున్నారు. రీజన్ చెప్పండి సార్ అంటే మీకు మేము రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు సార్. సౌకర్యాలు నేను టాటా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను సార్. ఎందుకు ఫోన్ చేశాను, ఏం సార్ నన్ను పొడిగించారంటే ఆయన వచ్చి మీ జీతాంతము నేను జీతం ఇచ్చి చదువుతా అని చెప్పి ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా రాసినాను. బాండ్ ఏమైనా ఎండి అమ్మ చెప్పారు. ఏం సార్ ఇట్లా అంటున్నారంటే అది నా ఇష్టం అక్క, మీ రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జీతాంతం చదువుతాను నేను మీకు చెప్పలేదు. ఇష్టం ఉంటే చేయండి, దొబ్బే దొబ్బేయండి, అంతే అవసరం లేదు నాకు. ఏమైనా అంటే మీ ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకుంటారు. ఫీల్డ్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయరు, ఫోన్ కట్ చేస్తారు, బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ వచ్చి అడిగితే అవసరం లేదు, మీ టాటా వాళ్ళతో మాట్లాడుకోమని అంటారు. టాటా వాళ్ళు మాట్లాడితే మీ సుర్భి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు అంటారు. ఎవరితో మాట్లాడితే అర్థం కావడం లేదు నాకు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం వేములపల్లిలో పంచాయతీ బోర్డు నుండి బురద నీరు వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో మురుగునీరు రాకుండా మంచినీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆ
సర్లా ఇది ఆదర్శ గ్రామం అంటే నాకు అర్థం కాదు. నత్తరమ్మకు చూసినప్పుడే బాగా చేశారు, మళ్ళీ ఇప్పుడు లేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తానండి వీఫ్ఎన్ఎస్. దీని మధ్య జర్నలిస్ట్ ప్రజంత పత్రికలే.